ఎక్కడ నుంచి మూడో వార్డు నాలుగో వార్డు సంబంధించి రోడ్డుకి ఉన్నటువంటి కలవర్టు దగ్గర మ్యాన్ హోల్ పెట్టడం జరిగింది। గతంలో మరి ఇంజనీర్లు ఎలా పని చేశారో తెలియదు కానీ అక్కడ ఇది హెవీగా తిరిగే హెవీ వెహికల్స్ తిరిగే ప్రాంతం ఇది। ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉన్నాయి। దాని మీద ఏమవుతుందంటే తక్కువ గేజ్ ఉన్నటువంటి ఐరన్ ని ఇక్కడ మ్యాన్ హోల్ కి పైన పెట్టడం వల్ల అది కుంగిపోయి అది ఇరుగుపోవడం జరిగింది। అది ఒక చోట అయితే అసలు మొత్తం పూర్తిగా అది మ్యాన్ హోల్ మొత్తం ఐరన్ అంతా కూడా పోవడం వల్ల అక్కడ ఈ మధ్యన ఒక చిన్న పిల్లవాడు కూడా అందులో పడిపోవడం జరిగింది। ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నాడో పిల్లవాడిని వెతుక్కుంటుంటే అదృష్టవశాత్తు ఆ పిల్లవాడు ఆ లోన కనిపించడం జరిగింది। అప్పటికి నీళ్ళు తాగేసాడు। కొంచెంసేపు ఇంకా రెండు మూడు నిమిషాలు అయి ఉంటే కనుక ప్రాణం పోయే పరిస్థితి ఉండేది। ఇదే విషయాన్ని మున్సిపాలిటీలో గత రెండు మూడు నెలల నుంచి కూడా చెప్తున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి। ఇందుకు పని చేయట్లేనిది నాకైతే అర్థం కావట్లేదు। దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఈ ఏదైతే ఉందో ఈ మాన్యువల్ వెంటనే పూర్తించే కార్యక్రమం చేస్తాం। ఏదైనా కమిషనర్ గారు కానీ డిగారు కానీ ఆ మున్సిపల్ స్టాఫ్ కానీ సమన్వయంతో పనిచేయాలి। ఇక్కడ పనిచేస్తే కానీ ఈ సమస్యలు పరిష్కారం కావు। ఏదైతే ఇది ఉందో రెండు రోజులు రెండు మూడు రోజుల్లో పని మొదలెట్టబోతే కనుక నా సొంత ఖర్చులతోనే ఇక్కడ పని చేయిస్తాను। దీని ద్వారా హైకమాండ్కి కానీ మున్సిపల్ కలెక్టర్ గారికి కానీ ఎస్సీ కానీ డిఈ గారికి కానీ పై ఆఫీస్ అందరికి కూడా ఆర్డీ గారికి కానీ తెలియజేస్తాను।